నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ లోకల్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చూస్తున్న నాగేంద్ర రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోవడం సాహసపెద్ద నిర్ణయం మీడియా సమావేశంలో స్పష్టం చేసిన కమలాపురం మాజీ శాసనసభ్యుడు వీరశివారెడ్డి. నంద్యాల ఎన్నికల్లో చెప్పిన విధంగా జర్నలిస్టులకు ట్రిపుల్ బెడ్రూమ్ను కట్టించాలి. కలెక్టరేట్ ధర్నాలో పిలుపునిచ్చిన ఏపీడబ్ల్యూజే నాయకులు. ఘనంగా పొట్టి శ్రీరాములట 17వ జయంతి వేడుకలు. నగరంలో 2000 మందికి అన్నదానం చేసిన ఏవిఎస్ వికే సంస్థ వారు. సీఎం చంద్రబాబు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోవడం సాహసోపేత నిర్ణయమని, మిత్రపక్షాల సాయం పొందిన ఏ ప్రధానైనా వారడికి డిమాండ్ తీర్చాల్సిన ధర్మం ప్రధానికి ఉందని కమలాపురం మాజీ శాసనసభ్యులు వీరశివారెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన కమలాపురం తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రధాని వాజ్పేయి మిత్ర ధర్మాన్ని పాటించడం జరిగింది, మరి ఇప్పుడు నరేంద్ర మోడీ ఎందుకని మిత్ర ధర్మాన్ని పాటించడం లేదో అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ప్రధాని మోడీ ఎన్నికల సమయంలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన డిమాండ్ నెరవేర్చడం పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఎన్డీఏ నుంచి వైదొలిగి చంద్రబాబు దెబ్బ 2019 సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోడీ అబ్బా అడగ తప్పదన్నారు. తెలుగువారికి అన్యాయం చేసిన ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేరని, తెలుగు ప్రజలు ఉసురు తగులుకొని సోనియా గాంధీకి పడిన గతే మోడీకి కూడా పడుతుందన్నారు. పార్లమెంట్లో టీడీపీ పార్టీ బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతోందని, ఇందుకు మమతా బెనర్జీ కూడా మద్దతు ప్రకటించడం హర్షణీయమన్నారు. ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు మిత్రధర్మం పాటిస్తా, మిత్రపక్షాలను గౌరవిస్తా, మిత్రపక్షాలకు అన్యాయం చేయకుండా చూసుకుంటా అన్నారు. మనము గుంతెమ్మ కోర్కెలు కోరడంలే, ఏదైతే విభజనలో పెట్టినారో, ఏ ఆయన నోటితోనే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఢిల్లీ కంటే అద్భుతమైన రాజధానిని నిర్మించి ఇస్తా అన్నారు. అన్నిటికూ గుండు సున్నా చుట్టినాడు. నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు దెబ్బ 2019లో అబ్బా అనేటట్టుగా దెబ్బ తగులుతారు. చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేసుకుంటున్నాడు. తెలుగోళ్లను ఏడిపించి తెలుగోళ్ల గోడు కొట్టుకొని సోనియా గాంధీ ఏమైందో నరేంద్ర మోడీకి అదే గతి పడతారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఇచ్చిన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలో భాగంగా కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఒకరోజు సామూహిక ధర్నా చేపట్టారు. సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, సమాజంలో తమ వంతు కృషి చేస్తున్న జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన విధంగా విలేకరులకు కూడా అబద్ధ హామీలు ఇస్తూ మోసం చేస్తున్నారని ఆవేదన చెందారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ప్రతి జర్నలిస్టుకు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తామని చెప్పి ఇంతవరకు వాటి గురించి ఆలోచించిన పాపాన పోలేదని మండిపడ్డారు. జర్నలిస్టుల సంక్షేమానికి 200 కోట్ల రూపాయలు నిధులను బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు పాత పద్ధతిలోనే అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు వారు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో మీడియా వ్యతిరేక చంద్రబాబు ముద్ర వేసుకోక తప్పదన్నారు. వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి న్యాయమైన సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రిని కోరడం జరిగింది.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చే మునుపు ఏవైతే డిమాండ్లు జర్నలిస్టుల న్యాయమైన కోరికలను పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చారో ఆ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అనేక దఫాలు ఉద్యమాలు చేసిన ఫలితంలో అరాకొరా జర్నలిస్టుల కంటి చూపును తుడిచే విధంగా పేపర్లకే పరితమైనటువంటి హామీలు ఇస్తూ కాలయాపన వెలిపిస్తూ వచ్చినటువంటి సందర్భంలో వీటిని ఆచరణ యోగ్యం చేయాలి, ఆచరణలో నిరూపించే విధంగా అసెంబ్లీ వేదికగా తీసుకొని ఈ హామీలన్నింటినీ అమలుపరిచే విధంగా ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి ఏవైతే జర్నలిస్టులకు ఇచ్చినటువంటి 3 బెడ్రూమ్ ప్లాట్కు సంబంధించినటువంటి ఆ గృహ నిర్మాణ పథకానికి బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని చెప్పి, అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం మనం సంక్షేమ నిధికి కోరినటువంటి 50 కోట్ల రూపాయల నిధులను కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి కోరుతా విన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులందరికీ డిసెంబర్ చివరి నాటికి ఇవ్వాల్సినటువంటి అక్రెడిటేషన్లను కొత్త జీవో పేరుతో కాలయాపన చేస్తూ ఇప్పటికే 3 నెలల పాటు వాటిని పొడిగించడం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు చాలామంది విధి నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి కొత్త జీవోను ఇంకా సంవత్సరం తర్వాత తీసుకొని వచ్చేనా ఇంప్లిమెంట్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రస్తుతం అయితే తక్షణం వెంటనే ఈ మార్చి ఆఖరిలోపు పాత జీవో ప్రకారం ఇప్పుడున్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా కొత్త అక్రెడిటేషన్స్ కార్డు వెంటనే ఇచ్చే విధంగా జీవో విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ జీవో విడుదల చేస్తామని చెప్పి రేపు నిన్న ఈరోజు రేపు అని చెప్పి గత 4 రోజులుగా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఆచరణలు తీసుకునే విధంగా ఆచరణ యోగ్యమయ్యే విధంగా వెంటనే ఆ జీవోను విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టుల దాడుల నివారణ కమిటీకి సంబంధించినటువంటి ఒక కమిటీకి సంబంధించి వేయడం జరిగింది, కానీ ఆచరణలో జరగలేదు. దాన్ని ఆచరించాలని చెప్పి కూడా ఆచరణ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టుల కనీస వేతన చట్టం కోసం ఏవైతే జస్టిస్ మజ్దియా కమిటీ సిఫారసులు చేసిందో ఆ సిఫారసుల మేరకు ఆ సిఫారసులను అన్ని యాజమాన్యాలను ఒప్పించి ఆ జీతాలు ఇవ్వడం ద్వారా జర్నలిస్టుల కనీస వేతనాలు అమలయ్యేలా ఈ రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అమరజీవి పొట్టి శ్రీరామ్ 117వ జయంతి వేడుకలు కడప జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండల నియోజకవర్గ స్థాయిలో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహాల ధన్యవాదాలు అర్పించారు. కడప నగరంలోని గోకులార్ సర్కిల్లో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పలు నివాళులు అర్పించారు. అంతేకాకుండా శ్రీ వాస్వి క్లబ్ వారు పొట్టి శ్రీరాముల విగ్రహానికి పాలాభిషేకం కూడా చేశారు. అనంతరం వాస్వి క్లబ్ రాష్ట్ర అధ్యక్షులు పరిటాల వెంకటరమణ మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల జయంతిని పురస్కరించుకుని పులివెందుల మార్గం మధ్యలో ఉన్న మూగా చెవిటి పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మన దేశం కోసం రాష్ట్రం కోసం ఎల్లేని సేవ చేశారన్నటువంటి వ్యక్తి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి నాడు ప్రభుత్వం సెలవుగా ప్రకటించకపోగా కనీసం కార్యక్రమాలు కూడా నిర్వహించకపోవడం దుర్మార్గం ఆవేదన చెందారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తిని ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వాస్వి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జై జై వాసవాంబ. ఈరోజు మన అమరజీవి పొట్టి శ్రీరాములు 117వ జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి, శ్రేయోభిలాషులకి, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మన అమరజీవి పొట్టి శ్రీరాములు ఈ సర్కిల్లో ఈరోజు మనము వాస్వి క్లబ్ ద్వారా వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో పాలాభిషేకము మరియు పూలాభిషేకము మాలధారణ చేశాము. అలాగనే మధ్యాహ్నము 12 గంటలకి కేఎస్ఆర్ఎం కాలేజ్ దగ్గర ఆశా నిలయం స్కూల్లో చెవిటి పిల్లలు, గుడ్డి పిల్లలు వాళ్లకు అన్నదాన కార్యక్రమం కలదు. ప్రతి ఒక్క సభ్యుడు వాస్వి మెంబర్స్ దీంట్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు మన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని గవర్నమెంటు ఏది పట్టించుకోకుండా ఏమి అనుకోకుండా అధికారంగా సెలవు ప్రకటించాలి, కానీ ప్రకటించడం లేదు. అంటే మనకు అమరజీవి ఇంత ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చిపెట్టినా కూడా గుర్తింపు అనేది లేదు. కాబట్టి మన ప్రతి ఒక్క సభ్యుడు దీనిలో పాల్గొని దీని కార్యక్రమం ఉధృతం చేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, పెద్దలు, మీడియా వారికి శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు 117వ జయంతి శుభాకాంక్షలు మరియు ఇక్కడికి విచ్చేసిన సభా సభ్యులందరికీ నా నమస్సుమానంజులు. ఈరోజు మన దేశంలో రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు ఉన్నా కానీ అమరజీవి పొట్టి శ్రీరాములు మాత్రమే మనం ఎంతో జ్ఞాపకంగా గుర్తుపెట్టిన కారణం ఏమంటే, ఈయన తన 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చిందండి, కానీ
కొన్ని అనివార్య కారణాల వల్ల మద్రాసు కేంద్రంగా మన రాష్ట్రాన్ని విడదించారు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా తమిళుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నందున అమరజీవి పొట్టిశ్రీరామ గారు కొద్దిగా చింతించి మన తెలుగువారికి సపరేట్ రాష్ట్రం కావాలి, మన తెలుగువారి ఆశయసాధనకే నిలబడాలి అని కోరుకుని తెలుగు రాష్ట్ర అవతరణ కోసం 43 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష తన ప్రాణత్యాగాన్ని సైతం అర్పించి మన రాష్ట్రాన్ని అవతరించినందుకు గాను ఆయన ఎంతో చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనమండి. 118 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ ఆరవయస మహాసభను జరుపుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని సంఘం రాష్ట్ర కార్యదర్శి జయంతి వెంకటేశ్వరరావు తెలిపారు. పొట్టి శ్రీరాముల జయంతిని పురస్కరించుకుని ఆయన కడపకు రావడం జరిగింది. ముందుగా అమ్మవారి శాలకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం వాసవి క్లబ్ వారు 2000 మందికి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్నదానంలో పాల్గొన్న ఆయన పలువురికి పేదలకు అన్నదానం చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 118 సంవత్సరాలను ఆంధ్రప్రదేశ్ ఆరవేస సంఘం తరపున అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారని తెలిపారు. రాష్ట్రం విడిపోయాక కూడా ఆంధ్రప్రదేశ్లో 175,000 మంది ఉండగా తాము 200,000 సభ్యత్వాలకు తీసుకొచ్చామన్నారు. బడ్జెట్లో అన్ని కులాల వారి కార్పొరేషన్ చేశారని తమకు మాత్రం ఏర్పాటు చేయలేదని తెలిపారు. దీంతో తాము గట్టిగా పోరాటం చేసి 300 కోట్లు తెప్పించుకోవడం జరిగిందన్నారు. తమకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలని తమను ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో తమ మద్దతు ఆ పార్టీకి పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. రేపు జరగనున్న ఆరవేస మహాసభలో తాము 9 డిమాండ్లతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏవిఎస్ వికేఎస్పీ సంస్థ జిల్లా కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, తలిశెట్టి సుధాకర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మరియు ఈనాడు ఆర్యవైశ్యులు ఏ దానికి కూడా రోడెక్కి పోరాటం అనేది చేయలేదు. భారతదేశాన్ని తెచ్చినటువంటి మహాత్మా గాంధీ కూడా ఆ రోజు ఒక్కడే ముందు కదిలి ఈరోజు భారతదేశాన్ని తెచ్చినటువంటి ఘనత కూడా ఒక ఆర్యవైశ్య సోదరునిగా మహాత్మా గాంధీ గారికే ఉంది. మరియు అలాగే భాషలుగా మాట్లాడేటువంటి వాళ్ళు ఏ భాష మాట్లాడితే ఆ భాషకు ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని ప్రథమంగా ముందుకొచ్చినటువంటి వ్యక్తి కూడా అమరజీవి పొట్టిశ్రీరాములు గారు. మరి వారి యొక్క జయంతి నాడు ఈరోజు కడప పట్టణంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేదానికి అన్నదాన ప్రకారం చేసేదానికి మన వెంకటేష్ గారు వాసవి క్లబ్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్కడ అటెండ్ కావడం జరిగినది. మరి దీంట్లో ఆర్యవైశ్య సోదరి సోదరి మనలకు అందరికీ కూడా ఒకటి తెలియజేస్తున్నాను, మనం చేసినటువంటి పోరాటం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గత 3 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేసినటువంటి దానికి వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మరి అలాగే మనకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి 30 కోట్లు బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. మరి స్థానిక సంస్థలు జరిగేటువంటి ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, చిట్పిటీస్ ఎన్నికల్లో కానీ మేము ఎక్కడైతే మా మెజార్టీ ఎక్కడైతే ఏదైతే ఏ వార్డులో ఎక్కడైతే ఉంటారో అవన్నీ కూడా మాకు నిశ్చిత ప్రకారంగా మాకు కేటాయించాలని చెప్పని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, పార్టీల యొక్క దృష్టికి తీసుకెళ్తున్నాం. ఏ పార్టీ వాళ్ళు అయితే గుర్తిస్తారో ఆ పార్టీకి మేము తప్పకుండా మేము మద్దతు ప్రకటించేదానికి సిద్ధంగా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి ఆర్యవైశ్య చైతన్య సభలో తప్పకుండా ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లని 9 డిమాండ్లుగా మేము తీసుకెళ్తున్నాం. 22 డిసెంబర్ 15వ తేదీ వరకు తన తనువు చాలించే పరిస్థితిలో పూజ్యులు మహనీయులు అమరజీవి దగ్గరికి వెళ్ళి కొంతమంది అడిగారు, అయ్యా మీరు ఇప్పటికే 58 రోజుల నిరాహార దీక్షను చేశారు, ఈ తరుణంలో మీ ప్రాణాలకే ముప్పుందని చెప్పేసి మద్రాసు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది, మీరు చాలించుకోండి, మీ తదనంతర ముఖ్యమంత్రి పోరాటానికై రాజకీయ నాయకుల స్వార్థానికై వారి స్వార్థపూరిత ఆలోచనలు చేస్తున్నారంటే అప్పుడు చెప్పిన మహనీయులు అమరజీవి పొట్టిశ్రీరాములు ఒక మాట చెప్పారు, బాబు మీరు అడుగుతున్నది ముఖ్యమంత్రి పోరాటానికి, నేను 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరుడునైతే నా జాతిలోంచి కానీ ఈ తెలుగు జాతిలోంచి కానీ మరో మహోన్నత మూర్తి ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో, ఈ ఉద్యమాన్ని ఎలా తీసుకెళ్లాలో నేను ఆలోచిస్తున్నాను అన్నటువంటి గొప్ప భావాలున్నటువంటి మా వైశ్య జాతిని ఈ ముఖ్యమంత్రి, అయ్యా నీకు అధికారాన్ని ఇచ్చింది ఆర్యవైశ్యులు, ఒక్క పొద్దుటూరులోనే, ఒక్క వస్త్రభారతిలోనే, ఒక్క నెలలో 5 లక్షల రూపాయల ట్యాక్స్ కడుతున్న ఏకైక జాతి వైశ్య జాతి, కానీ నీకు స్వార్థపూరిత రాజకీయాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోవడం సాహసపేత నిర్ణయం మీడియా సమావేశంలో స్పష్టం చేసిన కమలాపురం మాజీ శాసనసభ్యుడు వీరశివారెడ్డి.
నంద్యాల ఎన్నికల్లో చెప్పిన విధంగా జర్నలిస్టులకు ట్రిబుల్ బెడ్రూమ్లు కట్టించాలి. కలెక్టరేట్ ధర్నాలో పిలుపునిచ్చిన ఏపీడబ్ల్యూజే నాయకులు. ఘనంగా పొట్టి శ్రీరామ్ నూట 17వ జయంతి వేడుకలు. నగరంలో 2000 మందికి అన్నదానం చేసిన ఏవిఎస్ వికే సంస్థ వారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.